हेलो फ्रेंड्स నేను మీ నవీన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్రో ఫ్రెండ్స్ ఈ రోజు మన వాట్సాప్ లో కొత్తగా వచ్చిన ఒక ట్రెండ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఈ 10 అప్డేట్స్ లో కొన్ని అప్డేట్స్ అయితే ఆల్్రెడీ నార్మల్ వాట్సాప్ యూజర్స్ కూడా రావడం జరిగింది కొన్ని అప్డేట్స్ వచ్చేసి మనకు వాట్సాప్ బీటా లో చూడడానికి అనిపిస్తున్నాయి అలాగే ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే మనకు అప్కమింగ్ అప్డేట్స్ అన్నమాట అవి ఇంకా రాలేదు రాబోతున్నాయి ఓవరాల్ గా వచ్చేసి వాట్సాప్ కి సంబంధించి ఒక 10 అప్డేట్స్ గురించి ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సో వాట్సాప్ యూజర్స్ కి వీటి వల్ల ఏం బెనిఫిట్ ఉండబోతుంది అనే దాని గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం మీ మొబైల్ లో వాట్సాప్ ఉన్నట్లయితే మీరు వాట్సాప్ యూజ్ చేసే వాళ్ళైతే ఈ 10 అప్డేట్స్ మీకు కంపల్సరీగా యూస్ఫుల్ గా అయితే ఉండబోతున్నాయి వాట్సాప్ ని ఇంకొంచెం ప్రో లెవెల్ లో మనం యూజ్ చేయడానికి అయితే యూస్ఫుల్ గా ఉంటాయి అన్నమాట సో ఫైనల్ గా ఇప్పుడు రాబోయే వాట్సాప్ లో ఈ అప్డేట్స్ ఏంటి మనకి దేనికోసం ఉపయోగపడుతున్నాయి అని చెప్పేసి తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి గ్రూప్ కి సంబంధించి అన్నమాట ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ 10 అప్డేట్స్ లో మనకు 3-4 అప్డేట్స్ నార్మల్ గా గ్రూప్స్ కి సంబంధించి రావడం జరిగింది సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కూడా మన గ్రూప్స్ కి సంబంధించి ఫ్రెండ్స్ మీ వాట్సాప్ లో గనుక ఒక గ్రూప్ ఉన్నట్టయితే ఆ గ్రూప్ కి మీరు గనుక అడ్మిన్ అయి ఉన్నట్టయితే ఆ గ్రూప్ నుంచి వెళ్ళి ఎవరెవరు ఎగ్జిట్ అయ్యారో అని చెప్పేసి తెలుసుకోవచ్చు అన్నమాట అవును ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే వాట్సాప్ లో మనకి ఏదైనా గ్రూప్ ఉన్నట్టయితే గ్రూప్ ను ఓపెన్ చేసినట్టయితే గ్రూప్ ని ఎవరు లెఫ్ట్ చేశారని చెప్పేసి మనకి ఈ విధంగా కనిపిస్తుంది కదా సో ఈ విధంగా ప్రతి ఒక్కరిని మనం చెక్ చేయడం ఇంపాసిబుల్ అన్నమాట అందుకే ఇప్పుడు మీరు ఈ విధంగా గ్రూప్ ఇన్ఫో పైన విధంగా ప్రెస్ చేసినట్టయితే గ్రూప్ కి సంబంధించిన పార్టిసిపెంట్ అందరూ ఇక్కడ వస్తారు కదా ఈ కాంటాక్ట్స్ కిందనే ఈ గ్రూప్ లో నుంచి వెళ్ళి ఎవరెవరు లిఫ్ట్ అయ్యారని చెప్పేసి మనకి ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది మీరు దాని పైన ప్రెస్ చేశారంటే ఆ గ్రూప్ నుంచి ఎవరెవరు లిఫ్ట్ అయిపోయారని చెప్పేసి ప్రతి ఒక్కరి కాంటాక్ట్ అయితే అక్కడ చూపించడం జరుగుతుంది సో ఇది మనకు గ్రూప్స్ లో రాబోయే కొత్త అప్డేట్ నాకైతే ఇప్పటివరకు ఇంకా రాలేదు మీ వాట్సాప్ లో వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి వాట్సాప్ వాళ్ళు ఏ అప్డేట్ వచ్చినా సరే వెంటనే అందరికి ఇవ్వరు కొంతమందికి ఇచ్చి టెస్ట్ చేస్తారన్నమాట సో ఈ అప్డేట్ కూడా మనకు టెస్టింగ్ లో ఉంది ఈ అప్డేట్ మీకు వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని వచ్చిందా లేదా అని చెప్పేసి కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే సెకండ్ అప్డేట్ ఆల్రెడీ అందరికీ రావడం జరిగింది వాట్సాప్ బీటా యూజర్స్ కి వచ్చింది నార్మల్ యూజర్స్ కూడా వచ్చింది అన్నమాట సో ఆల్రెడీ నేను పాత వీడియోస్ లో కవర్ చేసే ఉండొచ్చు అదేంటంటే వాట్సాప్ లో మనకు చాలా కాంటాక్ట్స్ ఉన్నట్టయితే అందులో మనకు డైలీ చాలా మెసేజెస్ అయితే వస్తూ ఉంటాయి కదా అందులో నుంచి మనం ఏ మెసేజ్ ని చదివామో ఆ మెసేజెస్ కాకుండా చదవని మెసేజెస్ మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి కదా లిస్ట్ లో అటువంటి వాటిని మనం ఒక్కొక్కటి మాన్యువల్ గా చెక్ చేయడం కష్టమే అందుకే వాట్సాప్ లో మనకు ఒక వచ్చిన అప్డేట్ ద్వారా ఏంటంటే ఈ విధంగా మనం వాట్సాప్ హోమ్ లోకి వెళ్ళగానే సెర్చ్ పైన మీరు ఈ విధంగా ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ అన్రీడ్ అని చెప్పేసి ఒక మెసేజ్ ఉంటుంది దానిపైన మీరు ప్రెస్ చేసినట్లయితే మీరు చదవని మెసేజెస్ అన్ని ఈ విధంగా లిస్ట్ లో రావడం జరుగుతుంది అన్నమాట సో దీనివల్ల ఓల్డ్ మెసేజెస్ మీరు ఏమైనా రిప్లై ఇవ్వడం ఏమైనా మిస్ అయినట్టయితే అవి కూడా మీకు అక్కడ కనిపించడం జరుగుతుంది సో మీరు మాన్యువల్ గా చెక్ చేయాల్సిన అవసరం అయితే లేదన్నమాట సో ఇది కూడా మనకు చాలా యూస్ఫుల్ అప్డేట్ ఇప్పుడు వాట్సాప్ లో వచ్చేసింది నార్మల్ వాట్సాప్ లో కూడా చూడడానికి కనిపిస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన వాట్సాప్ లో రియాక్షన్స్ కి సంబంధించి అన్నమాట ఇది కూడా నేను లాస్ట్ వీడియోలో కవర్ చేసే ఉంటాను మీరు చాలా మంది చూసే ఉండొచ్చు అదేంటంటే మనం వాట్సాప్ లో ఏదైనా మెసేజ్ వచ్చినట్టయితే దానికి మనం రియాక్షన్ ఇస్తూ ఉంటాం కదా ఇంతకు ముందుకు మనకి ఏదైనా వచ్చిన మెసేజ్ కి ఏదైనా రియాక్షన్ ఇవ్వాలి అనుకుంటే దానిపైన మనం విధంగా ప్రెస్ చేయగానే వాళ్ళు ఇచ్చిన ఓన్లీ 5-6 ఇమేజెస్ మాత్రమే ఉంటుండే అనమాట ఇప్పుడు మనం ఇక్కడ ప్లస్ పైన ప్రెస్ చేసి ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఏ రియాక్షన్ అయినా సరే మీరు ఇవ్వచ్చు హ్యాండ్ కానీ ఫేస్ కానీ దేనైనా సరే మీరు యాడ్ చేయొచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్యాప్ ఇవ్వాలనుకుంటే క్యాప్ కూడా ఈ విధంగా ఇచ్చేయచ్చు సో ఈ ఫీచర్ మనకి ఇంతకుముందుకు వాట్సాప్ బీటాలో టెస్టింగ్ లో ఉండే ఇది ఇప్పుడు చూడడానికి అందరి వాట్సాప్ లో కనిపిస్తుంది అనమాట మీ వాట్సాప్ లో కూడా ఈ ఫీచర్ వచ్చిందా లేదా చూసుకోండి వచ్చినట్టయితే వెంటనే మీరు కూడా ఈ ఫీచర్ ని యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు మెసేజ్ పంపించిన తర్వాత మళ్ళీ దీన్ని రిమూవ్ చేయాలనుకుంటే దీని పైన ప్రెస్ చేసి క్యాప్ పైన ప్రెస్ చేయగానే అది వెళ్ళిపోతుంది అనమాట మళ్ళీ దాని పైన ప్రెస్ చేసి ప్లస్ పైన ప్రెస్ చేసి మీకు నచ్చిన ఏ ఈమోజిన్ అయినా సరే యాజ్ ఎ రియాక్షన్ లాగా మీరు సెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ వచ్చి కూడా వాట్సాప్ గ్రూప్ కి సంబంధించి అదేంటంటే మనకు వాట్సాప్ గ్రూప్ లో కనుక మనం యాజ్ ఎ అడ్మిన్ లాగా ఉన్నట్టయితే ఎవరైనా సరే వాట్సాప్ లో మెసేజ్ అంటే పంపించకూడని మెసేజ్ కనుక గ్రూప్ లో ఎవరైనా పంపించినట్లయితే ఆ పర్సన్ ని మనం డైరెక్ట్ గా వాట్సాప్ నుంచి రిమూవ్ చేసే వాళ్ళం కదా సో ఇప్పటి నుంచి మీకు ఆ టెన్షన్ లేకుండా ఎవరైనా సరే అటువంటి అనాథరైజ్డ్ మెసేజ్ కనుక గ్రూప్ లో చేసినట్టయితే మీరు ఆ పర్సన్ ని గ్రూప్ లో నుంచి రిమూవ్ చేయకుండా మీరు ఆ మెసేజ్ ని మాత్రమే డిలీట్ ఫర్ ఎవ్రీవన్ చేయొచ్చు అనమాట సో అప్పుడప్పుడు మనం పర్టికులర్ ఏదైనా పర్సన్ కి మెసేజ్ చేసినప్పుడు ఏదైనా మిస్టేక్ లో మెసేజ్ అయితే ఆ మెసేజ్ పైన మనం ప్రెస్ చేసి డిలీట్ ఫర్ ఎవ్రీవన్ పైన ప్రెస్ చేస్తుంటాం కదా ఇప్పుడు సేమ్ ఆప్షన్ మనకు గ్రూప్ లో కూడా చూడడానికి కనిపిస్తుంది ఇది కేవలం అడ్మిన్ కి మాత్రమే ఆథరైజ్ అయి ఉంటుంది అనమాట అడ్మిన్ కావాలనుకుంటే ఎవరు చేసిన మెసేజ్ అయినా సరే దాని పైన ప్రెస్ చేసి డిలీట్ ఫర్ ఎవ్రీవన్ పైన ప్రెస్ చేయొచ్చు మీరు ఇక్కడ చూసినట్టు ఇక్కడ ఒక గ్రూప్ ఉంది ఇందులో ఒక మెసేజ్ వచ్చింది కదా నేను ఇప్పుడు ఈ గ్రూప్ కి అడ్మిన్ అయితే ఉన్నాను అనమాట సింపుల్ గా ఈ మెసేజ్ పైన లాంగ్ ప్రెస్ ఇచ్చాను అనుకోండి ఇక్కడ డిలీట్ ఆప్షన్ వస్తుంది డిలీట్ పైన ప్రెస్ చేసి డిలీట్ ఫర్ ఎవ్రీవన్ పైన ప్రెస్ చేసినట్టయితే ఇది గ్రూప్ లో నుంచి ఈ విధంగా డిలీట్ అయిపోతుంది ఎవరికి ఆ మెసేజ్ ఇప్పుడు గ్రూప్ లో కనిపించదు అనమాట ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి హైడ్ ఆన్లైన్ స్టేటస్ కి సంబంధించి దీనికి సంబంధించి కూడా నేను లాస్ట్ వీడియోలో కవర్ చేయడం జరిగింది ఈ అప్డేట్ రాబోతుంది అని చెప్పేసి ఆ వీడియోలో అయితే నేను చెప్పాను అనమాట కాకపోతే ఇప్పుడు దీనికి సంబంధించిన నేమ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా అదే విధంగా మనకు లాస్ట్ సీన్ అదే విధంగా ఆన్లైన్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ అయితే మనకు ఒకటే దగ్గర రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు వాట్సాప్ లోకి వెళ్ళి సెట్టింగ్స్ లో కనుక వెళ్ళినట్టయితే అకౌంట్స్ లో మీరు చూడొచ్చు ప్రైవసీలో ఇక్కడ మనకు లాస్ట్ సీన్ ఉంది కదా దీని పక్కనే ఇప్పుడు అండ్ ఆన్లైన్ అని కూడా రాబోతుంది అనమాట ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూసారు కదా
అదే విధంగా మనకు ఆ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పటికైతే ఈ అప్డేట్ ఇంకా లాంచ్ కాలేదు, ఇంకా టెస్టింగ్లోనే ఉంది. ఇప్పటికి కూడా ఇంకా బీటా యూజర్స్ కూడా దీన్ని ఇవ్వలేదు. ఇది ఒక అప్కమింగ్ ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కనుక వచ్చినట్టయితే కొంతమందికి యూస్ఫుల్గా ఉండబోతుంది, మరి కొంతమందికి కొంచెం కష్టంగా కూడా ఉండబోతుంది. ఎందుకంటే ఎవరికైనా లవర్స్ ఉన్నట్టయితే వాళ్ళు ఆన్లైన్ స్టేటస్ని ఆఫ్ చేసుకుని వేరే వాళ్ళతో కూడా చాట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ అప్డేట్ మీకు ఏ విధంగా ఉండబోతుందో కింద కామెంట్ చేయండి. వస్తే బాగుంటుందా, రాకపోతే బాగుంటుందా కూడా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రీడిజైన్ కాంటాక్ట్ మెను అన్నమాట. అవును ఫ్రెండ్స్, మనం వాట్సాప్లో ఎవరికైనా సరే మెసేజ్ సెండ్ చేయాలి అనుకుంటే సింపుల్ గా వాళ్ళ చాట్ని విధంగా ఓపెన్ చేసి వాళ్ళకి విధంగా మెసేజ్ అయితే చేస్తూ ఉంటాం కదా. మెసేజ్ విధంగా సెండ్ చేసిన తర్వాత సింపుల్ ఈ మెసేజ్ పైన లాంగ్ ప్రెస్ ఇచ్చినట్టయితే పైన మనకు కాపీ పేస్ట్తో పాటు త్రీ డాట్స్ కనిపిస్తాయి కదా, ఆ త్రీ డాట్స్ పైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ నుంచి వీటి స్టైల్ని మనం చేంజ్ చేసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు ఇక్కడ మనకి ఇంకొక కొత్త ఫీచర్ కూడా యాడ్ కాబోతుంది అనమాట. అదేంటంటే మీరు ఏదైనా మెసేజ్ టైప్ చేసిన తర్వాత ఆ మెసేజ్లో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు దాన్ని ఇక్కడ నుంచి కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. మీరు చాలామంది చూసే ఉండొచ్చు, మనం ఎంఎస్ ఎక్సెల్లో కానీ లేకపోతే వర్డ్లో కానీ మనం చూసినట్టయితే ఏదైనా టైప్ చేసిన తర్వాత అందులో ఏమైనా మిస్టేక్ ఉన్నట్టయితే మనం స్పెల్లింగ్ కరెక్షన్ చేసుకుంటాం కదా. సేమ్ ఆప్షన్ ఇప్పుడు మనకు వాట్సాప్లో కూడా రాబోతుంది. ఇది ఒక అప్కమింగ్ అప్డేట్ అనమాట, ఇప్పటి వరకు ఇంకెవరికి రాలేదు. వచ్చిన తర్వాత అది అప్డేట్ లాగా నేను మళ్ళీ మీకు ఒక వీడియో చేస్తాను. సో అలాగే సెవెంత్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా ఒక అప్కమింగ్ అప్డేటే. అదేంటంటే మీరు ఇప్పటి నుంచి వాట్సాప్లో ఒక 3D అవతార్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అవును ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే వాట్సాప్లో ఈ విధంగా ఫోటో తీసుకున్న తర్వాత ఆ ఫోటోని మీరు ఒక అవతార్ లాగా క్రియేట్ చేసుకొని యాజ్ ఏ డీపీ లాగా కానీ లేకపోతే ఎవరైనా సెండ్ చేయడానికి కానీ ఇది ఒక క్రియేషన్ లాగా యూస్ఫుల్గా ఉండబోతుంది. ఈ అప్డేట్ ఇంకా రాలేదు, వచ్చినట్టయితే వీళ్ళు ఏ రకంగా తీసుకురాబోతున్నారు అనే దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. నార్మల్గా అయితే ఇప్పుడు దీని గురించి అయితే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఇప్పటి నుంచి వాట్సాప్లో మనం ఒక ఫోటోని తీసుకుని దాని ఒక 3D అవతార్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. మన ఫేస్ తోటి ఒక 3D ఫోటో అయితే అక్కడ క్రియేట్ అయిపోతుంది అనమాట. సో అలాగే ఎయిత్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే క్విక్ స్టేటస్ రియాక్షన్. మనం ఇప్పటివరకు అయితే మనం వాట్సాప్లో వచ్చిన మెసేజెస్కి మాత్రమే రియాక్షన్స్ ఇస్తూ ఉన్నాం కదా. అంటే ఏదైనా మనం మెసేజ్ వచ్చినట్టయితే మెసేజ్ పైన లాంగ్ ప్రెస్ ఇచ్చేసి ఒక ఇమోజిని వాళ్ళకి సెండ్ చేస్తున్నాం కదా, సేమ్ ఆప్షన్ ఇప్పుడు మనకు వాట్సాప్ స్టేటస్లో కూడా చూడడానికి కనిపించబోతుంది. ఈ అప్డేట్ ఇంకా రాలేదు, ఇది కూడా ఒక అప్కమింగ్ అప్డేటే అనమాట. సో మీరు స్క్రీన్ పైన చూసినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, స్టేటస్ ఎవరైనా పంపించినట్టయితే స్టేటస్ పైన లాంగ్ ప్రెస్ ఇచ్చి ఆ స్టేటస్కి కూడా మీకు నచ్చిన ఏదైనా ఒక రియాక్షన్ మీరు అక్కడ ఇవ్వచ్చు అనమాట. మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూసినట్టయితే కంపల్సరీగా షాక్ అయిపోతారు. ఈ అప్డేట్ కూడా మనకు అప్కమింగ్ అప్డేటే కాబట్టి ఈ అప్డేట్ వచ్చిన తర్వాత కూడా మీకు ఒక రిమైండర్ అయితే నేను ఇస్తాను. సో అలాగే రాబోతున్న 9th అప్డేట్, ఇది కూడా ఒక అప్కమింగ్ అప్డేటే అనమాట. ఇది కూడా మన స్టేటస్ అండ్ ప్రైవసీకి సంబంధించిన ఒక సెక్యూరిటీ అప్డేట్ అనమాట. అవును ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా సరే మన మొబైల్ని ఏదైనా ఒక డివైస్ తోటి కనెక్ట్ చేసిన తర్వాత ఆ డివైస్లో అది లాగిన్ అయ్యే ఉంటుంది కదా. తర్వాత ఎవరైనా సరే ఆ డివైస్లో మీరు లాగిన్ చేసి పెట్టి మీరు వదిలేసిన తర్వాత ఎవరైనా సరే ఆ డివైస్లో దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేసినట్టయితే అక్కడ మీ వాట్సాప్ అనేది పర్మిషన్ అడుగుతుంది అనమాట. దానికి మీరు అలో ఇచ్చినట్టయితేనే ఆ డివైస్లో మీ వాట్సాప్ని వాళ్ళు ఓపెన్ చేయగలుగుతారు. అంటే వేరే డివైస్లో మీ వాట్సాప్ ఓపెన్ చేయాలంటే మీ మొబైల్లో మీరు దానికి పర్మిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అప్పుడు మాత్రమే వాట్సాప్ని వాళ్ళందరూ యూజ్ అయితే చేయగలుగుతారు. ఇది ఒక సెక్యూరిటీ అండ్ ప్రైవసీకి సంబంధించిన ఒక మంచి అప్డేట్ అనమాట. ఇది కూడా ఇప్పటివరకు ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత చూద్దాం ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అని చెప్పేసి. సో ఇది రాబోయే అప్డేట్ అని చెప్పేసి వాట్సాప్ వాళ్ళు అయితే దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో లాస్ట్ అండ్ 10th అప్డేట్, ఇది కూడా మన గ్రూప్స్కి సంబంధించే. ఇదేంటంటే మనం ఎప్పుడైనా సరే వాట్సాప్ గ్రూప్లో యాజ్ ఏ అడ్మిన్ లాగా మనం ఉన్నట్టయితే ఆ గ్రూప్కి ఎవరైనా సరే ఏదైనా లింక్ ద్వారా వస్తున్నారు లేకపోతే ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళే ఎవరైనా సరే ఆ లింక్ షేర్ చేసినట్టయితే వేరే వాళ్ళ గ్రూప్లోనికి రానికి ట్రై చేస్తారు కదా. సో అటువంటి టైంలో యాజ్ ఏ గ్రూప్ అడ్మిన్ లాగా మీరు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇది కూడా రాబోయే అప్డేట్, ఇప్పటివరకు ఇంకా రాలేదు. ఈ అప్డేట్ కనుక వచ్చినట్టయితే మీ గ్రూప్లోకి ఎవరైనా సరే వాళ్ళంతా వాళ్ళు జాయిన్ కావాలి అనుకుంటే కంపల్సరీగా అక్కడ గ్రూప్ అడ్మిన్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. గ్రూప్ అడ్మిన్ కాకుండా వేరే ఎవరు వేరే పర్సన్ అందులోకి తీసుకురాలేరు. ఒకవేళ తీసుకురావాలన్నా సరే గ్రూప్ అడ్మిన్ పర్మిషన్ ఇచ్చినట్టయితేనే వాళ్ళ గ్రూప్లో యాడ్ అయితే కాగలుగుతారు అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ మన వాట్సాప్లో వచ్చిన రాబోయే ఒక 10 అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీకు ఎలా అనిపించే కింద కామెంట్ చేయండి. ఈ అప్డేట్స్లో మీకు ఏ అప్డేట్ నచ్చింది, ఏ అప్డేట్ వస్తే బాగుంటుంది అనిపిస్తుందో మీరు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఒపీనియన్స్ అయితే నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.